కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే ఎంత పెద్ద అధికారులైనా సరే శిక్షను ఎదుర్కోవాల్సిందే గుంటూరు మున్సిపల్ కమిషనర్ అయితే అదే పరిస్థితి ఎదురైంది హైకోర్టు సీరియస్ గా స్పందించింది నెల రోజుల పాటు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది ఇందుకీ మున్సిపల్ కమిషనర్ కీర్తి చేసినటువంటి తప్పేంటి సమీక్షలు పరిశీలనతో బిజీ బిజీగా ఉండే ఈ అధికారికే ఇప్పుడు శిక్ష పడింది కోర్టు ఆదేశాలు పాటించని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది ఏపీ హైకోర్టు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీన హైకోర్టు రిజిస్టార్ కార్యాలయంలో సరెండర్ కావాలని ఆదేశించింది గుంటూరు కార్పొరేషన్ కొత్తపేటలోని ఎడవల్లి వారి సత్రాన్ని ఆక్రమించుకుని ఎలాంటి లీజు చెల్లించకుండా స్కూల్ ను నడుపుతున్నారంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది దీనిపై విచారణ జరిపి పిటిషనర్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు అయితే ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ అమలు చేయడం లేదని పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరికి నెల రోజుల శిక్ష రెండు రూపాయల జరిమానా విధించింది